నిన్న సాయంత్రం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి భారీ బందోబస్తుతో వెళ్లి షాక్ ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నిన్న మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లేసరికి ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ కంగు తిన్నారట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు మాత్రం మా ఇంటికి రావడం చాలా సంతోషమే, కానీ అందుకు కారణం ఏమిటి అంటూ ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట. మరి దీనికి సంబంధించిన ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్ ఇంట చాలా చాలా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. ఎంటైగా జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది. అయితే ఎంటైగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి దిగబోతున్నారని తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్టీఆర్ గారితో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడానికి ఏకంగా ఆయన ఇంటికే వచ్చారట. మరి నరేంద్ర మోడీ మాట్లాడుతూ, మీరు మాత్రం రాజకీయ రంగంలోకి రావాలని అనుకుంటున్నారని కాస్త సమాచారం అయితే అందింది, అందుకోసమని నేను మీతో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడానికి వచ్చాను. టీడీపీ తరపు నుంచి మీరు మాత్రం రంగంలోకి దిగుతున్నారని చాలా సంతోషకరం. అయితే టీడీపీ పార్టీలో మీ తాతగారైన సీనియర్ తారక రామారావు గారు ఎంత అద్భుతమైన శైలితో అని ఒక అద్భుతమైన మనస్తత్వంతో ప్రజలందరి మనసుల్ని గెలుచుకున్నారు. మీరు కూడా అలాగే గెలుచుకొని టీడీపీ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కసారి సీనియర్ తారక రామారావు గారిని చూసినట్లే అనిపిస్తోంది. అందుకోసమని ప్రజాసేవలో కూడా మీరు అంతే అద్భుతంగా లీనమైపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నరేంద్ర మోడీ గారు చెప్పుకోవచ్చారట. ఇక దీంతో ఎన్టీఆర్ చాలా సంతోషించారట. మరి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్ ఇంట చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి.